డాక్టర్ గారు నా వయసు 50 సంవత్సరాలు. ఈ మధ్య షుగర్ ఉందని తెలిసింది. నేను మద్యం సేవిస్తాను. మద్యం సేవించడం వల్ల షుగర్ ఎక్కువయ్యే అవకాశం ఉందా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం అంటే కేవలం మద్యం మాత్రమే తీసుకోరు, దాంతోపాటు మన వాళ్ళు స్నాక్స్ కూడా తీసుకుంటారు. యూజువల్గా స్నాక్స్ ఏంటంటే జంక్ ఫుడ్ అనమాట. అంటే మనం మద్యంతో పాటు తీసుకునేటువంటి జంక్ ఫుడ్ వల్ల మనకి ఒబేసిటీ పెరగటం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం, కొలెస్ట్రాల్ పెరగటం, అందులో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ పెరగటం, ఇలా మనం తెలియకుండానే మద్యంతో పాటు తీసుకునేటువంటి స్నాక్స్ వల్ల మన హెల్త్ని స్పాయిల్ చేసుకుంటాం. ఇలా కాకుండా మద్యం వల్ల కూడా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? కొన్ని రకాలైనటువంటి మద్యాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగచ్చు. దురదృష్టవశాత్తు కొన్ని రకాలైనటువంటి మద్యాల వల్ల, అంటే స్పిరిట్స్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. అంటే ఉండాల్సిన స్థాయి కన్నా కూడా తక్కువగా కూడా పడిపోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఆల్కహాల్ తీసుకోవాలనుకుంటే దాన్ని బాగా తక్కువగా తీసుకోండి. అది కూడా ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి అని చెప్తాం. లేనట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవటం లాంటి సమస్యలు ఎస్పెషల్లీ స్పిరిట్స్ తీసుకునేటువంటి వాళ్ళలో చూస్తుంటాం కాబట్టి. అలానే ఈ గ్రీజీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, జంక్ ఫుడ్స్, అవి తీసుకోకుండా కొంచెం ఆరోగ్యానికి మంచిమైనటువంటి సాలడ్స్ లేకపోతే మన నట్స్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా ఫ్రైడ్ కాకుండా సాల్టెడ్ కాకుండా ఉండేటువంటి నట్స్ అవి తీసుకున్నట్లయితే కనుక కనీసం ఆరోగ్యం పాడైపోకుండా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఈ యొక్క మద్యం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో ఊపకాయం వల్ల, బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి తోడు ఈ యొక్క మద్యం కూడా కనుక తోడైనట్లయితే కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం, దానివల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి ఎక్కువగా రావడం చూస్తుంటాం. ఇదే కాకుండా ఈ యొక్క డయాబెటిక్స్లో న్యూరోపతి అనేటువంటి సమస్య ఉంటుంది. అంటే కాళ్ళకి బాగా భగభగ మండుతున్నట్టు ఉంటుంది. దాంతోపాటు ఆల్కహాల్ కనుక వీళ్ళు కనుక సేవించినట్లయితే ఆల్కహాల్ వల్ల కూడా న్యూరోపతి వచ్చేటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రిస్క్ అనేది ఇంకా పెరుగుతుంది. అంతేకాదు ఈ యొక్క ఆల్కహాల్ వల్ల లివర్ పాడైపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాలేయం కనుక పాడైపోయినట్లయితే అత్యంత ప్రమాదకరమైనటువంటి సిరోసిస్ బారిన పడతారు. కొన్ని కొన్నిసార్లు అది ప్రాణాంతకం కూడా అవుతుంది. కాబట్టి ఆల్రెడీ డయాబెటిక్స్లో ఫ్యాటీ లివర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళలో ఫ్యాటీ లివర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కన్నా పాటించినట్లయితే మీరు తప్పకుండా మీ యొక్క డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు, మీ యొక్క హెల్త్ను కూడా కాపాడుకోగలుగుతారు మద్యం నుంచి.